ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే విలువే వేరు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే జీవితం సెటిల్ అయిపోయినట్టే అని భావిస్తారు. అయితే ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో ఓ అమ్మాయి ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అవును, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి ఈ ఘనతను సాధించింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. సివిల్ సాధించి ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమంటోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం కొత్త వీధికి చెందిన అంబటి కీర్తి నాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. కీర్తి తండ్రి మురళీకృష్ణ ఓ న్యాయవాది. 2019లో డిగ్రీ పూర్తి చేసిన కీర్తికి సివిల్స్ సాధించాలన్నది లక్ష్యం. తొలుత 2019లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయ పన్ను విభాగంలో ఉన్నతాధికారి ఉద్యోగాన్ని సంపాదించారు. ఆ తర్వాత కేంద్ర కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. 2022లో ఎస్ఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ ఉద్యోగంతో పాటు రైల్వే ఆఫీసర్, పోస్టల్ విజిలెన్స్ విభాగంలోనూ ఉద్యోగం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ కార్యదర్శి పోస్టులకు సైతం కీర్తి ఎంపికయ్యారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరోక్ష పనుల విభాగంలో జీఎస్టీ ఇన్స్పెక్టర్ కొలువు సాధించారు. 2019లో డిగ్రీ పూర్తయిన వెంటనే 6 కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినా తన లక్ష్యం సివిల్స్ అని, ఎప్పటికైనా సివిల్స్ సాధించి దేశసేవ చేస్తానని చెబుతోంది.